अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार, आप देख रहे हैं एसएसए के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। अरे अन्ना जल्दी है, ये दुकान दी पक्का दी नहीं दुकान। अरे अरे लो 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 जर्रा जर्रा ओके ओके रचना शंकर भाई अड़को सोई रहो पलिस रहो ना साइड ऑफ प्रॉब्लम ना 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 शंकर है ना शाल मैडम अगर फोटो ले रहे देख रहे हैं फोटो ले रहे हैं अरे अन्ना जल्दी है, ये दुकान दी पक्का दी नहीं दुकान। अरे अरे लो 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 जर्रा जर्रा ओके ओके रचना Thank you.
Jalpally Municipality lo konni karyakramalu vivida abhivruddhi karyakramalaku chairman garu sthanika councillors Sriram colony ki sambandhinchina councillors andaru kuda Lakshmi Narayana Shankar Bashamma and Sridhar garu andaru councillors tho paatu municipal sambandhinchina adhikarulandaru వాటర్ సంబంధించిన అధికారులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. శ్రీరామ్ కాలనీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. అన్ని కమ్యూనిటీకి సంబంధించి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉంటారు. ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు శ్రీరామ్ కాలనీలో ఉంటారు. మినీ ఇండియా అని హైదరాబాద్ అంటాము. హైదరాబాద్లో ఇంకా చిన్న మినీ ఇండియా లాగా మన శ్రీరామ్ కాలనీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్మకం విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన్నారు. వాళ్ళందరికీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ డ్రైన్స్ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు హైదరాబాద్ను నమ్ముకొని చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నమ్ముకొని వస్తున్న వాళ్ళందరికీ మనం నమ్మకం కలిగించాలి, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు చేయాలనేది కేసీఆర్ గారి ఆదేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రిజర్వాయర్ కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న జనాభాకు సరిపడ వాటర్ అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ ఒకరోజు తప్పించి ఒకరోజైనా నీళ్ళు ఇవ్వాలంటే ఇక్కడున్న జనాభాకు అనుగుణంగా రిజర్వాయర్ కట్టాలనే ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. పైప్ లైన్ కూడా వేయడం జరిగింది. ఇంచుమించు 64 లాక్స్ ఈ శ్రీరామ్ కాలనీలో విత్ రిజర్వాయర్తో పైప్ లైన్ వేయడం జరిగింది. సో ఇక్కడ అధికారులందరూ ఉన్నారు, వాటర్ వర్క్ సంబంధించిన అధికారులు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుండి వాళ్ళు కనెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతారు. 100 గజాల లోపల ఉన్న ఎవరికైనా కూడా 1 రూపీ కనెక్షన్, 1 రూపీకే కనెక్షన్ కాబట్టి అందరికీ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ కనెక్షన్ అన్నట్టే. కాబట్టి అందరు కూడా అప్లై చేసుకొని కనెక్షన్ తీసుకుంటే అందరు కూడా కౌన్సిలర్లు అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దగ్గరుండి ఇప్పించండి, ప్రతి ఒక్కరికి కనెక్షన్ ఇప్పించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు అంటే 100 యాడ్స్ లోపల ఉన్న వాళ్ళకి 1 రూపీ అనేది అవేర్నెస్ తీసుకురావాలి. మధ్యలో ఎక్కడ కూడా అవినీతి ఆస్కారం లేకుండా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు డ్రైన్ కానీ రోడ్స్ కానీ కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మెయిన్ శ్రీరామ్ కాలనీలో ఉన్న మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బాగా అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక బస్సు వస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతానికి. సో ఆ రోడ్ బాగా డ్యామేజ్ అయింది కాబట్టి దాన్ని ఒక 50 లక్షలు పెట్టి వైడనింగ్ చేయాలని కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. ఇంటర్నల్గా డ్రైన్స్ కూడా వేయడం జరిగింది. మొత్తం ఈరోజు 1,50,00,000 సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం శ్రీరామ్ కాలనీలో చేయడం జరిగింది. సో వీలైన తొందరలు ఇవన్నీ చేయడం ఒకటైతే పోల్స్ అడుగుతూ ఉన్నారు, కొన్ని డ్రైన్స్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ. తప్పకుండా వాటిని కూడా తొందరలోనే తీసుకోవడం జరుగుతుంది.